తమన్నా ఎంట్రీతో మంగళగిరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి సీఎం కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుండి ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో తమన్నా లోకేష్ టార్గెట్ గా ఎన్నికల బరిలోకి దిగింది. మంత్రి నారా లోకేష్ పై ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల చివరి రోజైన మార్చి 25న ఆమె నామినేషన్ దాఖలు చేయగా మంగళవారం అధికారులు ఆమె నామినేషన్ ను ఓకే చేశారు. దీంతో తమన్నా ఎన్నికల బరిలో నిలవటం పక్కా అయింది. ఇక అంతలోనే మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని, తన లక్ష్యం లోకేష్ ఓటమి అని చెప్పి సంచలనం సృష్టించారు. లోకేష్ బాబు లక్ష్యంగా తమన్నా ఇక్కడి ఎన్నికలను ఎంతవరకు ప్రభావితం చేయగలరన్నది ప్రస్తుతం ఏపీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, లోకేష్ బాబుపై పోటీకి ఒక ట్రాన్స్ జెండర్ నిలబడటంపై స్థానికంగా జరుగుతున్న చర్చ మంత్రి లోకేష్ బాబును ఇబ్బందికి గురి చేస్తోంది. జనసేన టికెట్ పై మంగళగిరి నుంచి పోటీ చెయ్యాలని భావించిన తమన్నా ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో చివరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే మంగళగిరి ప్రజలకు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానని చెప్తున్నారు. అంతేకాదు, లోకేష్ బాబు టార్గెట్ గా ఒక సవాల్ కూడా విసిరారు. లోకేష్ కు గెలుపుపై అంత ధీమా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాల్సిందని తమన్నా అన్నారు. వైసీపీ అభ్యర్థిని గాని ఇతర పార్టీల నేతలను గాని ఒక్క మాట కూడా అనని తమన్నా పాపం నారా లోకేష్ బాబుపై నామినేషన్ వేసే రోజు నుండే విరుచుకుపడుతున్నారు. వారసత్వ రాజకీయాలను ప్రజలు ఒప్పుకోకూడదని చెప్తున్నారు. మొత్తానికి తమన్నా ఎంట్రీతో లోకేష్ బాబుకు పెద్ద చావొచ్చి పడిందనే చెప్పాలి. అసలే అంతంత పరిజ్ఞానంతో మాట్లాడే లోకేష్ బాబుకు ఇప్పుడు తమన్నా పెద్ద తలనొప్పిగా తయారైంది.